ఇక అమెరికన్లు ఆఫ్ఘన్ వదిలి వెళ్లాల్సిందే అంటూ ఈరోజు తాలిబన్లు వార్నింగ్ ఇచ్చారు అమెరికాకి. మరోవైపు అమెరికా స్వచ్ఛందంగానే ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వెళ్ళింది. వెళ్ళిన తర్వాతే తాలిబన్లకు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వశమైంది. ఈరోజు ఆఫ్ఘన్లో పరిస్థితి, ప్రజలు తిరగబడదామన్నా ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ సైనికులు కానీ ఆచూకీ లేదు. అయినా కానీ నార్త్ ప్రొవిన్స్ వైపు ప్రజలు తాలిబన్ల మీద వీరోచితంగా తిరగబడుతున్నారు. మరి ఏంటి ఆఫ్ఘన్ భవిష్యత్తు ఏంటి, అసలు అమెరికా ఉన్నట్లుండి వదిలిపోవడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించి రామచంద్రమూర్తి గారు లైవ్ లో ఉన్నారు. రామచంద్రమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి, రోజు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి అమెరికా ఉన్నట్లుండి వెళ్ళి అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఉన్న తాలిబన్లను ఆ రోజు ఎందుకు తాలిబన్ల మీద యుద్ధం చేసింది, తాలిబన్ల నుంచి ఆఫ్ఘన్ని రక్షించింది, ఈరోజు మళ్ళీ ఆఫ్ఘన్ని తాలిబన్లకి వశమయ్యేలాగా అమెరికా ఎందుకు చేసింది అని అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికి అనేక సందేహాలు వస్తున్నాయి. ఏంటి సార్ ఈరోజు అసలు ఆఫ్ఘన్ని ఎందుకు అమెరికా వదిలి వెళ్ళిందంటారు? అమెరికా వదిలి వెళ్ళటం అనేది అనివార్యము. అమెరికా ఎందుకు వచ్చిందని ప్రశ్నించుకోవాలి మనం. 2001లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నప్పుడు సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకోవాల్సిన అవసరం ఏంటని చూసుకుంటారు మనం. అట్లా ఆక్రమించుకోవడంలో చరిత్ర నుంచి పాఠం నేర్చుకోకపోవటం, తన బలం మీద తనకున్న విశ్వాసం, నాటో బలగాల మీద ఉన్న విశ్వాసం, మితిమీరిన అహంకారం వల్లనే అది జరిగింది. దానికి 27 మూడేళ్ళు జరిపించారు. దాదాపు 3,000 మంది 4,000 మంది అమెరికా సైనికులు దత్తిపోయారు. $2 trillion ఖర్చు పెట్టారు. ఎప్పటికైనా ఈ యుద్ధం అనేది నగ్గటం కష్టం, తాలిబాన్ని ఓడించడం కష్టం. తాలిబాన్ని మన రక్తం పీలుస్తూ ఉంటారు, గెరిల్లా వారిసారి కొనసాగిస్తూ ఉంటారు అని గ్రహించి వెనక్కి తీసుకోవాలని ట్రంప్ హయాంలోనే ప్రణాళిక సిద్ధం చేశారు. ట్రంప్ నేరుగా తన ప్రభుత్వం, తన తిప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం, ఘనీ ప్రభుత్వం, అఫ్రాద్ ఘనీ ప్రభుత్వాన్ని కాదని ఆ ప్రభుత్వాన్ని తెలియకుండా నేరుగా తాలిబన్తో చర్చలు దిగింది అమెరికా 2018లో. అప్పుడే ఒక ఒప్పందం కుదిరింది, మేము అమెరికా వాళ్ళం వెళ్ళిపోతాం, నాటో వాళ్ళం వెళ్ళిపోతాం, మీ రాజ్యం మీరు తీసుకోండి. అది తప్పనిసరి పరిస్థితి. లోగడ సోవియట్ అని కూడా అదే జరిగింది. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర చూస్తే ఆ దేశాన్ని మరో దేశం ఆక్రమించడం అనేది కొంతకాలం నడుస్తుంది కానీ ఎల్లకాలం నడదు. వాళ్ళు ఒకరికి తలవకి ఉండే పరిస్థితి ఉన్నారు. వాళ్ళు పట్టుళ్ళు, పఠాన్లు, ఆత్మవిశ్వాసం గల వాళ్ళు, మొండివాళ్ళు, ఎవరికి లొంగని వాళ్ళు. ఈ చరిత్ర తెచ్చిన వాళ్ళు ఎవరు కూడా అటు పోవడానికి సాహసం చేయరు. చైనా దగ్గరే ఉంది, పక్కనే ఉంది, ఎందుకు పోలేదు దాంట్లోకి. ఇండియా దగ్గరే ఉంది, ఎందుకు పోలేదు దాంట్లోకి. 7 సముద్రాలు దాటి రావాల్సిన అవసరం అమెరికాకి ఏముంది. పక్కన ఉన్న సోవియట్ యూనియన్ దెబ్బతింది. 1996లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అక్కడ కొన్ని మూఢాచారాలు అమలు చేయటం, మహిళల మీద అత్యాచారాలు చేయటం, మహిళల్ని వంటింటి బాధితుగా చేయటం అనేది జరుగుతుంది. మరి మనం పౌర హక్కుల్ని ఎప్పుడు కూడా సమర్థిస్తాం, పౌర హక్కుల ఉల్లంఘనని వ్యతిరేకిస్తాం. కానీ ఆఫ్ఘనిస్తాన్ అనేది అది ఆఫ్ఘన్ ప్రజలది. ఆ దేశంలో మరో దేశం జోక్యం చేసుకోవటం, మరో దేశం నుంచి భద్రతను చెలాయించటం, మరో దేశం ఆక్రమించటం, అది శాశ్వతంగా ఉండాలని కోరుకోవటం, ఆ దేశం వెళ్ళిపోతే ఏదో కంపల్మీనిట్టు మనం బాధపడటం అనవసరంగా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు క్షేమంగా ఉండాలి. వాళ్ళ సంక్షేమం మనకు ముఖ్యం, వాళ్ళ అభివృద్ధి మనకు ముఖ్యం. అది ఎట్లా జరుగుతుందని ఆలోచించాలి. తాలిబాన్ అనేది అది వాస్తవం, ఎవరు కాదనలేని వాస్తవం. 1996లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2001 వరకు వాళ్ళు పరిపాలన చేశారు. ఆ పరిపాలన కాలంలో చాలా అఘాయిత్యాలు జరిగినాయి, చాలా ఘోరాలు నేరాలు జరిగినాయి. మహిళలకి ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా వాళ్ళని అంచి వేశారు, వేలాలు వేశారు, ఏమాత్రం గౌరవం లేకుండా చూశారు, చదువు లేకుండా చేశారు. వాళ్ళకి చదువు లేదు, ఉద్యోగం లేదు, ఇంట్లోనే ఉండాలని, బుర్ఖాన్ని ధరించాలని నియమాలు విధించారు. కానీ ఆ తాలిబాన్ వేరు, ఇప్పుడు వచ్చిన తాలిబాన్ వేరు.
తాలిబాన్ అంటే విద్యార్థులు అని అర్థం. తాలిబ్ అంటే పష్టూన్లో అర్థం విద్యార్థి అని. 1992 నుంచి 2000 వరకు ఇస్లాం మతం మీద ఎక్కువ ప్రచారం జరిగి వ్యాప్తి జరిగి ఇస్లాం మతాన్ని అందరూ ముస్లింస్ అందరూ కూడా ఆరాధిస్తున్న టైంలో ఈ 1996 ముందు అక్కడ సోవియట్ యూనియన్ సేనలు వెళ్ళిపోయిన తర్వాత 1996 ముందు 1996 తర్వాత పెరిగిన అల్లకల్లోలల్లో అంతర్యుద్ధంలో అనిశ్చిత పరిస్థితుల్లో తాలిబాన్ అనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. తాలిబాన్ అన్న వాళ్ళు ఎవరు తయారయ్యారు? తాలిబాన్ అంటే ఎవరు? విద్యార్థులు. విద్యార్థులకి ఎక్కడ చెప్తారు? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మదర్సాలు అంటే ఉర్దూలో అరబిక్లో పాఠశాలలు, ఆ పాఠశాలలో ఇస్లాం మతాన్ని విద్యార్థుల మద్దతు దక్కించి వారి పోరాటం నేర్పించి వారిని ఆఫ్ఘనిస్తాన్ పంపించారు. అంతకుముందు ముజాహిదీన్ ఉండేవాళ్ళు, వాళ్ళు ముజాహిదీన్లకి అమెరికా సహాయం చేసింది, చైనా సహాయం చేసింది, పాకిస్తాన్ ఎప్పటికీ సహాయం చేసింది. అంటే రష్యాని ఓడించడానికి, సోవియట్ యూనియన్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపించడానికి, అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేయవలసిందా చేశారు. వాళ్ళకి స్టింగర్ మిసైల్స్ అని అమెరికా సప్లై చేసింది. స్టింగర్ మిసైల్స్ అమెరికా సప్లై చేసిన స్టింగర్ మిసైల్స్ ఉపయోగించి తాలిబాన్ ముజాహిదీన్ వాళ్ళు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. తాలిబాన్ అమెరికా మందిలో ఉపయోగిస్తున్నారు. ఆ మిసైల్స్ ఉపయోగించి రష్యా సైన్యాన్ని కేంద్రాలందరూ చేశారు. రష్యా దాదాపు 20 బిలియన్ల రూపీస్ ఖర్చు పెట్టింది. అక్కడ దాదాపు 20 వేల మంది సైన్యాన్ని బొబ్బులు కోల్పోయింది. 5 ఏళ్ళు ప్రయత్నించి విఫలమై వెనక్కి దిగిపోయింది. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ విఫలం ఒక ఆఫ్ఘనిస్తాన్కి పరిమితం కాలేదు, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. తూర్పు యూరోప్ దేశాలన్నీ కమ్యూనిజం నుంచి బయటపడ్డాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై అక్కడ సెంట్రలేషియా రిపబ్లిక్స్ అన్ని విడిపోయినాయి. ఇటు అంటే చరిత్రనే మార్చిన చరిత్ర ఆఫ్ఘనిస్తాన్. అటువంటి ఆఫ్ఘనిస్తాన్లోకి అమెరికా వెళ్ళడం సాహసం. వాళ్ళకి కారణం ఉంది. న్యూయార్క్లో స్టేట్ టవర్స్ మీద అల్ఖైదా దాడి చేసింది. అల్ఖైదా దాడి చేస్తే అల్ఖైదాను పట్టుకొని అల్ఖైదా వాళ్ళని ఎక్కడ గ్రహించి వాళ్ళ మీద దాడి చేయాలి. కానీ ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదు. ఇంతకీ ఆ దేశంలో లేడు. పాకిస్తాన్కి మిత్రులు, పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఒబామా సైన్యాన్ని పంపించి, కమాండర్ని పంపించి పంపించాడు ఒకసారి. కానీ అప్పటికైనా అప్పటికే గ్రహించారు మన పని అయిపోయింది. ఇక్కడ మనం వచ్చింది అల్ఖైదా వాళ్ళ కోసం. అల్ఖైదా వాళ్ళు ఇక్కడ లేరు, పాకిస్తాన్లో ఉన్నారు. పాకిస్తాన్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ మిత్ర దేశమే. పాకిస్తాన్ జర్నలిస్ట్తో, పాకిస్తాన్ సైనికాధికారులతో అమెరికాకి సిఐకి రహస్య సంబంధాలని, అమెరికాని దీనికి డబ్బులు పోతున్నాయి పాకిస్తాన్ జనరల్స్కి. పాకిస్తాన్ జనరల్స్ అందరూ అవినీతి పడడం తెలుసు. అయినా కూడా పాకిస్తాన్ స్నేహంగా ఉంటూ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయటం, ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదని అమెరికాలో ప్రజలు గ్రహించారు. అక్కడ మన సైనికులు అక్కడ చచ్చిపోవడం ఏంటి? అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించడానికి మనకేం పని? అయినా ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తున్నామా అనేది కూడా వచ్చింది. అయితే అమెరికా హయాంలో, అమెరికా 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టైంలో కొంత ప్రగతి జరిగింది. మానవ హక్కులు పునరుద్ధరించారు, విద్యార్థులకు చదువు మంచి చదువు వచ్చింది, మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, అక్షరాస్యత పెరిగింది, సంక్షేమ కార్యక్రమ అమలైనవి, తలసరాధారం ఎంతో కొంత పెరిగింది. అయినప్పటికీ అమెరికా హ్యాజ్ నో బిజినెస్ టు బి దేర్ అని అమెరికన్ అనుకున్నారు, ట్రంప్ అనుకున్నాడు. ట్రంప్ అనుకుంటే జో బైడెన్ కూడా అనుకున్నాడు. ఒక కార్యక్రమం నిర్ణయించుకున్నారు, వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. 31 ఆగస్టు నాటికి చివరి అమెరికా సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి వెళ్తూ వెళ్ళిపోవాలి. నాటో సైనికులు అందరూ వెళ్ళిపోవాలి. విదేశీయులు ఎవరు ఉంటాయని తెలియదు. దాన్ని పొడిగించాలి, అందరినీ ఖాళీ చేయడం సాధ్యం కాదు ఈ టైంలో అని అమెరికా, బ్రిటను, ఫ్రాన్స్, మిగతా దేశాలు అంటున్నాయి కానీ, కెనడా వాళ్ళు అంటున్నారు కానీ, అది
పొడిగించడం సాధ్యం కాదు. పొడిగిస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తాలిబాన్ హెచ్చరిస్తారు. రైట్, కానీ కానీ తాలిబాన్ సమర్థించట్లేదు. రైట్, తాలిబాన్ సమర్థించింది కానీ ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 42-45% ప్రజలు ఫస్ట్ వాళ్ళు. అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది నానా తెగల సమితి. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఏషియాలో ఒక జంక్షన్ లాంటిది. ఆఫ్ఘనిస్తాన్ అన్నది చాలా దేశాలతో సరిహద్దు కలిగింది. చైనాతో ఉంది సరిహద్దు, రష్యాలో 3 రిపబ్లిక్లు ఉన్నాయి, తజికిస్తాను, తుర్కమెనిస్తాను అట్లాంటి రిపబ్లిక్స్తో ఉన్నాయి, ఇటు ఇండియాతో ఉంది, ఇటు పాకిస్తాన్తో విస్తారమైన బోర్డర్ ఉంది, ఇట్లా అన్ని దేశాలతో ఉంది. అంటే దేశ ఆసియాలో యూరోప్కి అది గేటు, సెంట్రల్ ఏషియాకి ఒక గేట్ అని. అటువంటి ముఖ్యమైన ప్రాంతాన్ని ఆక్రమించుకొని తన అదుపులో పెట్టుకొని అగ్రాధ్యాపకులుగా అవసరం లేదు, కానీ అది సాధ్యం కాదు. మమ్మల్ని ఎప్పటికీ ఎవరు అంచివేయలేరు. మేము స్వతంత్రంగా జీవించే వాళ్ళం, స్వాతంత్రం కోసం మేము ఏమైనా చేస్తాము, ప్రాణాలు కూడా అర్పిస్తామని చరిత్రలో నిరూపించారు ఆఫ్ఘనిస్తాన్. ఆ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా అప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి, మొఘల్స్ నుంచి, బ్రిటన్ బ్రిటిష్ పరిపాలక వలస పాలకుల నుంచి, రష్యా నుంచి, ఇటు అమెరికా దాకా అందరూ కూడా మూల్య చెల్లించారు. అందరూ గుణపాఠాలు నేర్చుకున్నారు. గుణపాఠాలు నేర్చుకున్నట్టే నేర్చుకున్నట్టు కనిపిస్తారు, కానీ మళ్ళీ ఏదో సహకారం చేస్తారు, దెబ్బతింటాడు, వెనక్కిపోతారు. అట్లా దెబ్బతిని వెనక్కిపోయిన అగ్రరాజ్యం అమెరికా. అగ్రరాజ్యంతో పాటు నాటో దేశాలు కూడా వెళ్ళిపోక తప్పిపడుతుంది. కానీ రామచంద్రమూర్తి గారు, చెప్పమ్మా, ఈరోజు ఆఫ్ఘన్కి సంబంధించి మనం అంటే ఒక రకంగా ప్రపంచ యుద్ధ భూమిలాగా ఆఫ్ఘన్ ఫస్ట్ నుంచి కూడా యుద్ధాల్లో పోరాడుతూనే ఉంది. వచ్చిన అన్ని ఇటు గ్రీక్స్ దగ్గర నుంచి అందరూ కూడా వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ఆఫ్ఘన్లో మానవ హక్కులు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది, ప్రపంచం అంతా ముందుకు వెళ్తోంది, ఆఫ్ఘన్ ప్రజలే తాలిబాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కదా. ఆల్రెడీ ఇప్పటికీ షంజ్షీర్లో కూడా ప్రజలు తిరుగుబడి తాలిబాన్లను తరిమేశారు. ఇలాంటి సమయంలో లోపల ఆఫ్ఘన్లో ప్రజలే తాలిబాన్ల మీద దాడి తిరుగుబాటు చేస్తున్న సమయంలో బయట దేశాలు ఎలా చూడాలి, అంటే ఇప్పుడు కూడా జోక్యం చేసుకోకూడదు అంటారా, ఆ ఆఫ్ఘన్ ప్రజలకి సహాయం చేయలేవంటారా బయట దేశాలు? ఆఫ్ఘన్ ప్రజలే వాళ్ళు సమర్థులు, సాహసవంతులు, వాళ్ళకి ఏం కావాలో అని తెలుసు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రజలు 1996 కంటే చాలా ఉన్నతంగా చదువుకున్నారు, చాలా ప్రపంచం చూశారు, చాలా చదివి మీరారు. వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు సహాయం కాదు. ఆయుధ సహాయం చేసి బయట నుంచి ఎట్టవ చేస్తారని కాదన్న, కానీ ఆయుధ పోరాటాన్ని ఆహ్వానించడం కానీ, అది ప్రతిఘటన ఉద్యమాన్ని మనం ప్రోత్సహించడం కానీ, బయట నుంచి చేసి కానీ అక్కడ లోపలికి పోయి మన సైన్యాన్ని పంపించి మనం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన ఇండియాలో కూడా జరుగుతుంది. ఇండియాలో కూడా ఒక మతవాడని ఇంకో మతవాడు కొడుతున్నారు అని చెప్పి వేరే దేశం వచ్చి ఆక్రమించిపోతామని, వేరే దేశం వచ్చి మనకు మనకి పాఠం చెప్పడం ప్రయత్నిస్తాం మనం ఒప్పుకుంటామని. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తెలుసుకుంటారు తాలిబాన్ కావాలా, ముజాహిదీన్ కావాలా, కానీ ఇంకెవరు కావాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అక్కడ పోరాడుతున్నారు. ఇప్పుడు పాండిచ్చేరిలో ఒక 6,000 మంది మోహరించున్నారు తాలిబాన్తో కలబట్టడానికి. మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు సాలే భయ్, పాకిస్తాన్లో ఉన్నాడు అహ్మద్ షా కొడుకు అహ్మద్ మసూది అక్కడే ఉన్నాడు. అక్కడ వాడు ఒక సైన్యాన్ని పెట్టుకుని ఉన్నారు పాకిస్తాన్ ఆక్రమించడానికి, కనుక తాలిబాన్ ప్రయత్నిస్తే ప్రతిఘటించడానికి ఇష్టంగా ఉన్నారు. కానీ వాళ్ళు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళ అంతర్యుద్ధంలో వాళ్ళు ఎవరిని ఎవరైనా చంపుకోవచ్చు, ఎవరైనా గెలవచ్చు, కానీ బయట వాళ్ళకి సంబంధం ఉంటుంది. రైట్, ఇక ఆఫ్ఘన్కి సంబంధించి ఈరోజు అమెరికా కానీ భారతదేశం కానీ వీళ్ళందరూ కూడా అనేక మంది అక్కడికి పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇన్క్లూడింగ్ భారతదేశం కూడా అక్కడ రహదారులకు కానీ అన్నిటికీ కూడా పెట్టుబడులు పెట్టింది. ఏంటి ఈరోజు వాటి పరిస్థితి ఏంటి? తాలిబాన్లతో ఏమన్నా ఒక సామరస్యపూర్వక చర్చలకు ఏమన్నా అవకాశం ఉంటుంది అంటారా వీటికి సంబంధించి? గత 20 ఏళ్ళుగా కొత్త మదర్థాన్ని నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఇప్పుడు ఆయుధాలు పట్టుకుని రాలేదు. 20 ఏళ్ళ క్రితం ఎవరైతే ఆయుధాలు పట్టుకున్నారో వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి 20 ఏళ్ళు వయసు మీరింది, వాళ్ళు ఇప్పుడు 90 వయసులో ఉన్నారు. 20, 40 ఏళ్ళు, 45 ఏళ్ళ వయసులో ఉన్నారు. వాళ్ళు కొద్దిగా మెచ్యూర్ అయ్యారు,
వాళ్ళకి ప్రపంచం తెలిసి వచ్చింది. 20 ఏళ్ళు పాకిస్తాన్లో తలదాచుకొని అమెరికాకి తలపట్టడం వల్ల మిగతా సంబంధం దేశాలతో కూడా సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ తాలిబాన్ నాయకులు కానీ ముజాహిదీన్ కానీ అమెరికా వెళ్తారు, యూరోప్ వెళ్తారు, మిగతా దేశాలతో మాట్లాడతారు, మిగతా ప్రపంచాన్ని చూస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆలస్యానికి పోతుందంటే మిగతా కార్జాయ్ లాంటి మాజీ అధ్యక్షుడు కూడా కలుపుకొని అహ్మదీ మాజీ విదేశాంగ మంత్రి కలుపుకొని అందరినీ అన్ని అన్ని తెగలు నానా రకాల తెగలు ఉన్నాయి అక్కడ, ఆ తెగలందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుని అందరితో కలిసి సమగ్రమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని మనం హర్షించాలి. అక్కడ కనుక అన్ని రకాల తెగలు కలిసి అన్ని వాదాల వాళ్ళు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాంట్లో ఒక ప్రజాస్వామ్య వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అవకాశం ఉంది అంటే నెలకొని చెప్పడం, ప్రజాస్వామ్య వాతావరణం అనేది ఒక ఇస్లామిక్ ప్రభుత్వం, ఒక షరియా అని అనుసరించే ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం పూర్తిగా సాధ్యం కాదు. కానీ ఇదివరకంటే ఇప్పుడు మనం అహ్మద్ మసూదిని సపోర్ట్ చేస్తారు బయట నుంచి, ఇండియా ఇండియా వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు కూడా ముజాహిదీన్లే, వాళ్ళు కూడా మత యోధులే, జిహాదీలే. కానీ వాళ్ళకి వీళ్ళ తేడా ఏంటంటే తాలిబాన్ల కంటే ముజాహిదీను మహిళలు గౌరవిస్తారు. ముఖ్యంగా అహ్మద్ షా మసూది ఉన్నప్పుడు అక్కడ అంతరిక్షంలో రష్యా రాకముందు, రష్యా పోయిన తర్వాత అక్కడ జరిగిన అంతరిక్షంలో మసూది అనేవాడు మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళలు పురుషులతో సమానంగా ఉండాలి అని కోరుకున్నాడు. కానీ తాలిబాన్ కంటే అతను ఏమనుకుంటున్నాం, కానీ అతను కూడా మతయోధుడే, మతాన్ని నమ్ముకునేవాడే, మత ప్రభుత్వాన్ని ఏర్పాటు ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాడే. అంటే వాళ్ళలో తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు కూడా స్వల్పమైన తాలిబాన్ కనుక వైఖరి మార్చుకుంటే, కానీ తాలిబాన్ వైఖరి మార్చుకోవాలని అక్కడ అన్ని అన్ని తెగడు కలిసి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఆ ప్రభుత్వం ఇదే మిగతా దేశాల్లో జోక్యం చేసుకోకుండా చైనాలో కానీ ఇటు ఇండియాలో కానీ ఇటు కాశ్మీర్లో కానీ, అక్కడ చైనాలో కూడా ఒక రాష్ట్రం ఉంది ఇండియాగా, ఆ రాష్ట్రంలో ముస్లిం తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళకి తోడ్పడిస్తారని, తాలిబాన్ వాళ్ళతో తోడ్పడతారని, వాళ్ళని ప్రోత్సహిస్తారని, వాళ్ళతో చేతి కలుపుతారని చైనా భయపడుతుంది. అట్లాగే కాశ్మీర్లో మనం ముస్లిం మెజారిటీ రాష్ట్రం అది రాష్ట్రం కానీ ఇప్పుడు యూనియన్ కేంద్ర ప్రాంత ప్రాంతం అనుకోండి, కానీ అక్కడ అక్కడికి తాలిబాన్ వస్తారని మనం భయపడుతున్నాం. ఇట్లా ఎవరిని భయపెట్టకుండా, ఇతర దేశాల్లో పోకుండా, సరైన దేశాల్లో జోక్యం చేసుకోకుండా, తమ ప్రజలను తను పరిపాలించుకుంటూ, తమ అభివృద్ధిని తను ఆకాంక్షిస్తూ, తమ మానవం తను ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు, అట్లా ఉంటారు మనం ఆశించాలి. అట్లా ఉన్న తాలిబాన్ ప్రభుత్వంతో మనం వ్యవహారం చేయడానికి సమస్య ఉండకూడదు. మనం పాకిస్తాన్ ఫిక్సేషన్, అయితే చైనా ఫిక్సేషన్ పెట్టుకొని ఆఫ్ఘనిస్తాన్ దూరంగా ఉండకుండా మన లోకల్గా మన దేశంలో రాజకీయాలకి ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకించడం, తాలిబాన్ని వ్యతిరేకించడం, ముస్లిం మతవాదాన్ని వ్యతిరేకించడం, ఇక్కడ మనకు రాజకీయాలకు తోడ్పడుతుంది అనుకునే నాయకులు, రాజకీయ నాయకులు అట్లా పనిచేయచ్చు. కానీ భారతీయులకు మాత్రం, సామాన్య ప్రజలకు మాత్రం తాలిబాన్తో కానీ ముజాహిద్తో కానీ, అసలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో కానీ ఎటువంటి వైరుధ్యం ఉండడానికి, విరోధం ఉండడానికి అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భారత ప్రజల్ని, భారతీయుల్ని బాగా ప్రేమిస్తారు. వాళ్ళకి ప్రజల పట్ల, ప్రజలకి ప్రజలకి మధ్య మంచి సత్సంబంధాలు, ఎప్పటికీ సంబంధాలు మంచివి. ప్రభుత్వాల పట్ల వైఖరి మారచ్చు. ఇప్పుడు తాలిబాన్ని వ్యతిరేకించడం వల్ల ఇక్కడ స్థానికంగా మనకి హిందూ మతానికి